हाय अंडी नमस्ते ना पेर लक्ष्मी वेलकम टू आम चेप्पिंदि किचन एंड ब्लॉग्स वीडियो लो मनम कुन्नि ओल्ड सारीस तो मा पाप की फ्राक्स स्टिच चेसानंडी अवे मीतो शेर चेसुकोवालनुकुंटुन्नानु ना वीडियोस नि एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोनि पक्कने उन्न बेल बटन क्लिक चेसि आल्लो पेट्टुकुन्नारंटे मन चैनल लो वच्चिन वीडियोस अन्नी मीकु नोटिफिकेशन लो वच्चेस्तायि मरि लेट चेयकुंटा मनं वीडियोलोकि वेल्लिपोदां मुंदुगा फस्ट फ्राक वाइट कलर अंडी इला उंटुंदी इला कॉलर वस्तुंदी फ्राक की कॉलर मॉडल इलागा नेनु फ्रंट लो बटन इच्चानु इक्कड ओपन चेस्तामु इंतवरकु कोंचेम ओपन पेट्टी इक्कड नुंचि मल्ली बटन पेट्टेसानु इलागा सारी लो वच्चिन बॉर्डर नि नेनु इक्कड मिडिल लो ई विधंगा वेसानु इक्कड राउंड गा बैक साइड फ्रंट वस्तुंदी अलागे इक्कड नुंचि टू लेयर अंडी लोपल लेयर वच्चेसी क्लोज उंटुंदी पै लेयर वच्चेसी इला बॉर्डर इच्ची नेनु ओपन पेट्टानंडी इवी रेंडु साइडलु कूडा इला उंटुंदी मीकु वीडियोलो तेलुस्तुंदा लेदा तेलियट्लेदु इला उंटुंदंडी इला ओपन उंडी लोपलदि क्लोज गा उंटुंदी इदि शॉर्ट लेंथ फ्राक अंडी फुल लेंथ लो कादु फ्राक अंता कूडा इला उंटुंदी किंद नेनु पिको चेसेसानु इला ఈ విధంగా ఉంటుందండి ఈ ఫ్రాక్ హ్యాండ్స్ వచ్చేసి చిన్న హ్యాండ్స్ పెట్టి ఇలా పఫ్ స్లీవ్స్ ఇలా ఇచ్చేసాను చిన్న హ్యాండ్స్ చాలా బాగుంటుందండి లెగిన్ వేసుకొని వేసుకుంటే ఫ్రాక్ చాలా బాగుంటుంది అలాగే ఇంకొక ఫ్రాక్ చూసేద్దాం ఈ ఫ్రాక్ వచ్చి ఇలా ఉంటుందండి ఫ్రంట్ ఇది బోట్ నెక్ నేను మిడిల్ లో సారీలో ఏదైతే ఇది బోర్డర్ వచ్చిందో అదే నేను ఇక్కడ ఇలా డిజైన్ చేశానండి మన క్లాత్ ప్లేన్ గా ఉంది కాబట్టి అందుకని ఈ విధంగా డిజైన్ చేశాను దానివల్న చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చి ఇలా బెల్ హ్యాండ్స్ ఇలా పెట్టేశానండి ఈ హ్యాండ్స్ చాలా బాగుంటాయి పిల్లలకి ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది ఈ హ్యాండ్స్ అలాగే సారీ అంతా నాది ఇదే కలర్ మొత్తం అంతా కూడా కింద నేను క్లాత్ 4 మీటర్స్ వరకు తీసుకొని చిన్న చిన్న కుచ్చులు దగ్గర దగ్గరగా పెడుతూ మొత్తమంతా ఇలా కింద వరకు కూడా ఇలా స్టిచ్ చేసేసాను ఇంకా కింద బోర్డర్ అదేమీ ఇవ్వలేదండి మనకి ఆల్్రెడీ ఫ్లవర్స్ ఇదంతా హెవీగా ఉంది కాబట్టి ఇలా సింపుల్ గా ఇలా ఉంచేసాను ఫ్రాక్ చాలా బాగుంటుందండి సింపుల్ గా చాలా బాగుంటుంది అలాగే ఇంకొక ఫ్రాక్ ని చూసేద్దాం మనం ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుందండి బుట్ట బొమ్మలా ఉంటుంది ఈ ఫ్రాక్ వేసుకుంటే ఇలా ఉంటుందండి ఇది సారీ వచ్చేసి నాది ఆఫ్ అండ్ ఆఫ్ సారీ అండి నేను కిందది ఒక కలర్ ఇది ఒక కలర్ ఇందులో నేను పై కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ దీన్ని నేను ఇలా కింద నడుము దగ్గర మనకి ఇలా 2 లేయర్స్ ఇలా ఇచ్చానండి కుచ్చులు పెట్టి మొత్తం రౌండ్ అంతా కూడా చాలా బాగుంటుంది వేసుకున్నాక ఇవన్నీ ఇక్కడ కుచ్చులన్నీ కూడా ఇలా పైకి లేస్తూ చాలా బాగుంటుంది మిడిల్లో ఇక్కడ మనకి ఏదైతే బాడీ పార్ట్ కి ఇక్కడ చిన్న కుచ్చులకి మిడిల్లో నేను ఒక లేస్ అనేది ఇచ్చేసాను అలాగే హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టానండి ఇలా ఉంటాయి చాలా బాగుంటాయి హ్యాండ్స్ కూడా కింద మనకి ఫ్రాక్ అంతా కూడా ఇదే కలర్ ఓవర్ ఆల్ మొత్తం మనకి సారీలో ఇది డిజైన్ వచ్చింది కాబట్టి ఇంకేమీ నేను డిజైన్ చేయలేదండి సారీలో వచ్చిన బోర్డర్ కింద ఈ విధంగా ఉంది ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుందండి మనం ఇంట్లోనే చాలా తక్కువ బడ్జెట్ లో పిల్లలకి ఫ్రాక్స్ అనేవి లేదంటే లెంగా చోలి ఇలాంటివన్నీ కూడా మనం ఇంట్లోనే చాలా తక్కువ బడ్జెట్ లో ఓల్డ్ సారీస్ తో డిజైన్ చేసుకోవచ్చండి ఒకవేళ మీరు బయట స్టిచ్ చేపించినా కూడా డిజైన్స్ అనేది మనకు ఒక ఐడియా అనేది ఉంటే మనం చెప్పి స్టిచ్ చేర్చుకోవచ్చు కదా అలాగే ఇది ఒక ఫ్రాక్ అండి సారీ అంతా కూడా పింక్ కలర్ అండి దానికి మనకి పైటసింగ్ ఏదైతే వస్తుందో అది గ్రీన్ కలర్ వచ్చింది నేను దానిని మిడిల్ లో ఈ విధంగా డిజైన్ చేశానండి ఇలా డిజైన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే డిజైన్ చేశానో అది లాస్ట్ వరకు ఫ్రాక్ కి లాస్ట్ వరకు ఇలా ఇచ్చానండి ఇలా ఉంటుంది ఇది లాస్ట్ లో వచ్చేసి సారీలో వచ్చిన బోర్డర్ ఇక్కడ కింద ఇలా ఉంది ఇలా ఉంటుంది ఫ్రాక్ చాలా బాగుంటుందండి ఇది వేసుకుంటే ఇలా ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డిజైన్ చేశానండి నేను చేసి ఇలా తాళ్లు పెట్టేసాను
ఇలా ఓపెన్ సిస్టమ్ ఉంటే పిల్లలకి వేసుకోవడానికి ఇబ్బంది లేకున్నా బాగుంటుంది. ఇదొక ఫ్రాక్ అండి. అలాగే ఇప్పుడు ఇంకో లాస్ట్ ఫ్రాక్ చూసేద్దామండి. ఈ ఫ్రాక్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను చాలామంది అడిగారు మీరు ఎక్కడ కొన్నారని, కానీ నేను ఇంట్లోనే స్టిచ్ చేశానండి. ఈ ఫ్రాక్ అంత బాగుంటుంది. ఇలా బోట్ నెక్ ఇచ్చానండి నేను. హ్యాండ్స్ వచ్చి ఇలా ఈ విధంగా డిజైన్ చేశాను, హెల్బో హ్యాండ్స్. సారీ అంతా ఒకే కలర్ అండి. ఇలా నాకు బార్డర్, చిన్న బార్డర్ వచ్చింది సారీ అంతా కూడా. ఇదే బార్డర్తో నేను మొత్తం ఈ ఫ్రాక్కి ఇలా డిజైన్ చేశాను. అలాగే నడుము దగ్గర కూడా నేను ఇలా డిజైన్ చేశానండి. చేసిన తర్వాత ఇలా మన ధోతి మోడల్ ఫ్రాక్ అనుకున్నాం కదా, ఇక్కడ ఫ్రంట్ వైపు నేను 8 ఇంచెస్ వరకు స్టిచ్ చేసేసాను. ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి ఓపెన్ ఉంటుందండి. కింద వరకు కూడా మనకి ఓపెన్ ఉంటుంది. ఇలా ఉంటుందండి ఫ్రాక్ కింద వరకు కూడా, మొత్తం అంతా కూడా ఓపెన్ ఉంటుంది. మనం లెగిన్స్ అయినా, పిల్లలకి జీన్స్ అయినా, లేదంటే జగిన్స్ దేని కిందకైనా కూడా ఇది చాలా బాగుంటుందండి ఫ్రాక్ వేసుకొని వేసుకుంటే. అలాగే బ్యాక్ సైడ్ జిప్ పెట్టానండి దీనికి. మీకు కెమెరాలో తెలుస్తుందో లేదో తెలియదండి, ధోతి మోడల్ ఫ్రాక్ ఇలా సైడ్ను వచ్చేసి ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా కుచ్చులు వస్తూ ఉంటుందండి. వేసుకుంటే చాలా రెండు సైడ్లు కూడా చాలా కుచ్చులు వస్తూ స్టెప్ బై స్టెప్ చాలా బాగుంటుంది. ఇదండి ఇవ్వండి. ఈరోజు కొన్ని ఫ్రాక్స్, నేను స్టిచ్ చేసిన ఫ్రాక్స్ మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇందులో మీకు ఏ ఫ్రాక్ నచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.